కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ విమర్శలు చేశారు. మార్చిలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు అని చెప్పారు. అది అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలనంట, ఏమంటా ఉన్నాడు? సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారు కొనిస్తారంట నమ్ముతారా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? అన్న అక్క నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? కర్నూలు జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. అవినాష్ రెడ్డి గొడ్డలి వీరుడు అంటూ ఫైర్ అయ్యారు. కర్నూలు హాస్పిటల్లో ఉండి ఎన్నో వేషాలు వేశారని విమర్శించారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి తొలి బాధితుని తానే అంటూ ఓ ఐఏఎస్ అధికారి ట్వీట్ చేశారన్నారు చంద్రబాబు. మాజీ రెవెన్యూ సెక్రటరీకే ఈ పరిస్థితి వచ్చిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. గతంలో హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, గెలిచిన తర్వాత మరింత అభివృద్ధి చేస్తామన్నారు బాలయ్య. హిందూపురంలో రోడ్ షో నిర్వహించిన ఆయన ప్రలోభాలకు లొంగకుండా కూటమికి ఓటు వేయాలన్నారు. బాలయ్యను చూసేందుకు మహిళా అభిమానులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ బీజేపీపై కేటీఆర్ విమర్శలు చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కి మద్దతుగా సిరిసిల్లలో ప్రచారం చేసిన ఆయన కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని మండిపడ్డారు. హస్తం హామీలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. ఇక సిరిసిల్లకు కేంద్రం ఏం చేసిందో బండి సంజయ్ చెప్పగలరా అని ప్రశ్నించారు కేటీఆర్. విశాఖ జిల్లాలో వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. మధురవాడ నుంచి మారిక వలస వరకు రోడ్ షో నిర్వహించారు వైసీపీ అభ్యర్థులు అవంతి, బొత్స, ఝాన్సీ. ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట జనాదరణ అద్భుతంగా ఉందన్నారు. సీఎం జగన్ చేసిన సేవల్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకున్నారని చెప్పారు. ఇక మారిక వలసలో సీఎం జగన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, మళ్లీ ఫ్యాన్ గుర్తును గెలిపించాలని ఓటర్స్ ను కోరారు. అల్లూరి జిల్లా అరకు లోయలో వైసీపీ ప్రచార జోరు కొనసాగుతోంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో దాదాపు 4,000 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేదల కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్న వైవి, అరకు పార్లమెంటు పరిధిలో వైసీపీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ రామవరపాడు, ప్రసాదంపాడులో క్యాంపెయినింగ్ చేశారు. అటు తమ అభిమాన నాయకుడు వంశీకి మద్దతుగా వైసీపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు.
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్. ఉత్తర నియోజకవర్గంలో వంగవీటి రాధాతో కలిసి భారీ ర్యాలీ చేపట్టిన ఆయన, భూ కబ్జాలు, హత్యలు, మాదక ద్రవ్యాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు వంగవీటి రాధ. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తండ్రి గెలుపునకు విస్తృత ప్రచారం చేస్తున్నారు బొత్స సాయి గురునాయుడు. విజయనగరం జిల్లా లక్కీడంలో తండ్రి అప్పల నర్సయ్యకు మద్దతుగా ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ఆయన క్యాంపెయినింగ్ చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన తండ్రిని అధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ స్వరాజ్యం తీసుకొస్తామని చెప్పి సీఎం జగన్ గ్రామాలను అంధకారం చేశారన్నారు కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి. మన్యం జిల్లా మక్కువలో ప్రచారం నిర్వహించిన ఆమె వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. గ్రామాభివృద్ధిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుడు సర్పంచ్, చిట్ పవర్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు సర్పంచ్. ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీపీకి కానీ, ఒక జడ్పీటీసీకి కానీ, ఒక ఎంపీకి కానీ, ఒక ముఖ్యమంత్రికైనా సర్పంచ్కున్న చిట్ పవర్ ఉండదు. ఒక్క సర్పంచ్కి మాత్రమే చిట్ పవర్ ఉంటుంది. అలాంటి ప్రథమ పౌరుడైన సర్పంచుల్ని ఈరోజు డమ్మీలుగా మార్చి వాళ్ళు ఎంతో కష్టపడి పాపం గెలిచిన తర్వాత 4 నెలలు 5 నెలలు 6 నెలలు వాళ్ళ సొంత డబ్బులతోనే శానిటేషన్ చేయించడం, బల్బులు వేయడం, కాలువలు క్లీన్ చేయించడం, ఇవన్నీ చేసి చేసి వాళ్ళు కూడా అలసిపోయారు. చిట్ పవర్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు సర్పంచ్. ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీపీకి కానీ, ఒక జడ్పీటీసీకి కానీ కూటమిపై విమర్శలు చేశారు వైసీపీ అభ్యర్థి రాజన్నదొర. మన్యం జిల్లా సాలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, ఇది మహాకూటమి కాదని మాయా కూటమి అంటూ మండిపడ్డారు. వైసీపీ మేనిఫెస్టో కాపీ కొట్టి అమలు కాని హామీలను ఇస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. మోసపూరిత హామీలను ప్రజలెవరూ కూడా నమ్మద్దన్నారు వైసీపీ అభ్యర్థి రాజన్నదొర. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం పదునెక్కింది. టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అంకన గొడుగునూరులో వైసీపీ అభ్యర్థి సుధా ప్రచారం నిర్వహించారు. అటు మడకలవారిపల్లిలో ఎన్డీఏ అభ్యర్థి బొజ్జా రోషన్న భార్య అరుణ క్యాంపెయినింగ్ చేశారు. రోషన్నకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు ఆమె. ఇవి వాళ్ళ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్.